37 ఎమ్మెల్యే ఆదిమూలంపై మహిళ సంచలన ఆరోపణలు. నాపై పలుమార్లు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం చేశారని చెప్తోంది. వీడియోలు డిలీట్ చేయాలని ఎమ్మెల్యే తనను బెదిరించారంటోంది. ఎమ్మెల్యే ఆదిమూలం నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఇలాంటి ఎమ్మెల్యే టీడీపీ పార్టీకే చీడ పురుగు అంటోంది TV9తో బాధిత మహిళ. మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. పార్టీ కోసం పనిచేసేటువంటి కార్యకర్త పైన సొంత పార్టీ ఎమ్మెల్యే, అది కూడా అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే తనను బలవంతంగా లొంగదీసుకునే చర్య చేశాడంటూ బాధితురాలు మీడియా ముందుకొచ్చింది. సో ప్రజెంట్ బాధితురాలు మనతో ఉంది. ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఏ కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే తన పైన ఇలా చేశాడో బాధితురాలతో మాట్లాడతాం. ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు? ఏ ఎమ్మెల్యే పైన మీరు అలిగేషన్ చేస్తున్నారు? ఆయన ఏ విధంగా మిమ్మల్ని హెరాస్ చేశాడు? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం సత్యవేడు నుంచి వచ్చామండి మేము. ఆదిమూలం, కోనేటి ఆదిమూలం అనే ఎమ్మెల్యే, ప్రజెంట్ టీడీపీ ఎమ్మెల్యే గారు నా పైన ఇలా చేశాడండి. నన్ను బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుని నా ఫ్యామిలీని హత్య చేస్తానంటూ నన్ను పదే నన్ను టార్చర్ చేసి నన్ను లొంగ తీసుకున్నాడండి. ఇది గత 2 నెలలుగా జరుగుతుంది. నైట్ టైం అని కూడా చూడకుండా నాకు కాల్స్ చేసే వ్యక్తి పదే. మా ఆయన దీన్ని గమనించి ఓ రోజు, ఎందుకైతే నీకు ఎమ్మెల్యే ఇన్నిసార్లు కాల్ చేస్తున్నాడని చెప్పి నా మొబైల్ పగలగొట్టి నన్ను కొట్టడం జరిగింది. కొట్టిన 2 డేస్ నన్ను అరాజకంగా నన్ను కించపరుస్తూ నన్ను కొట్టడం జరిగింది మా ఆయన గారు. మళ్ళీ జరిగిన విషయాన్ని మా ఆయనకి చెప్పుకోవడం జరిగింది. మా ఆయన 2 రోజులు గ్యాప్ తీసుకొని ఇలాంటి నీచుణ్ణి కామందుని అంతం చేయాలని చెప్పి, ఇలాంటి వాళ్ళకి పార్టీలో స్పేస్ ఉండకూడదని చెప్పి నా ద్వారా పెన్ కెమెరా ఇచ్చి అతని కామక్రీడల్ని రికార్డ్ చేసి మన పార్టీకి పంపాలని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అతను నన్ను 1 ఆగస్టు 10వ తారీఖు 1:30 తిరుపతి భీమాస్ ప్యారడైస్కి పిలవడం జరిగింది. నేను అనుకున్నట్టుగానే ఆ పెన్ కెమెరా ద్వారా అక్కడికి వెళ్ళడం జరిగింది. తన రాస నీళ్ళను నేను రికార్డ్ చేసి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను టీడీపీ పార్టీ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టడం జరిగింది. జరిగిన తర్వాత నాకు ఎటువంటి అక్కడ నుంచి కాల్స్ కానీ ఏమి రాలేదు. నాకు బ్లాక్మెయిల్స్ ఎక్కువైంది. నేను పెట్టిన విషయం అతనికి తెలిసింది. తెలిసిన తర్వాత ఆ వీడియోస్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయకూడదని ప్రతిరోజు నన్ను టార్చర్ చేస్తూ కాల్స్ చేసేవాడు. ఇంటి దగ్గరికి రోజుకో 4-5 మందిని పంపిస్తూ నన్ను వెతకలాడేవారు. మేము భయపడి ఈరోజు మీడియాని ఆశ్రయించి మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఇలాంటి నీచమైన ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి ఒక చీడ పురుగని, అయ్యా బాబు గారు నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజులు టీడీపీ పార్టీకి ఎటువంటి అన్యాయం లేదు, ఎటువంటి ఎమ్మెల్యేల మీద రిమార్క్ లేదు. ఈరోజు ఇటువంటి ఎమ్మెల్యే మన టీడీపీ పార్టీలో ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రాదు. ఇలాంటి వ్యక్తిని వెంటనే మీరు సస్పెండ్ చేసి మాలాంటి మహిళలకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. అంటే మీతో పాటు ఇంకెవరైనా ఇలాంటి విక్టిమ్స్ ఉన్నారా? ఈరోజు నేను వచ్చానండి, రేపటి నుంచి ఎవరెవరికి అన్యాయం జరిగిందో రావచ్చండి. నేను నాకు జరిగిన అన్యాయం తెలపడానికి నేను మీడియాను ఆశ్రయించానండి. అంటే మీరు పార్టీలో ఉన్నారా స్టిల్? ఇంకా ఎప్పటి నుండి మీరు పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు? నేను ఆయన ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేను ప్రచారంలో తిరిగానండి. తిరిగి క్యాన్వాస్ చేసి ఆయన గెలిపించుకోవడాని కోసం నేను క్యాన్వాస్ చేశానండి. ఆయన కోసం చేశానండి. నాకు తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం. తెలుగుదేశాన్ని గెలిపించి మా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక కూడా అండి నాకు. నేను మిడిల్ ఫ్యామిలీ, మధ్యతరగతి ఫ్యామిలీలో చెందిందాన్ని. బాబు గారు లబ్ధి ద్వారా చాలా లబ్ధి పొందాను. అటువంటి బాబు గారిని నేను ఎమ్మెల్యేగా సీఎంగా చూడాలని చెప్పి ఇతన్ని గెలిపించుకున్నామండి. ఇన్సిడెంట్ అంతా ఎక్కడ జరిగింది? మిమ్మల్ని లైంగికంగా ఎన్నిసార్లు రమ్మని పిలిచాడు? అంటే ఏం మాట్లాడదామని పిలిచేవాడా, లేదంటే ఎట్లా పిలిచేవాడు మిమ్మల్ని? రమ్మని చెప్పి అదే మాట్లాడదాం రమ్మని చెప్పి ఒకసారి పిలిచి లైంగికంగా నన్ను హత్యాచారం చేశాడండి. తరువాత బ్లాక్మెయిల్ చేసి నేను అందరికీ చెప్పేస్తానని చెప్పి పిలిపించుకునేవాడండి. 3 టైమ్స్ పిలిపించుకున్నాడని. ఎక్కడ జరిగింది? తిరుపతి భీమాస్ ప్యారడైస్ అండి. 6వ తారీఖు, 17వ తారీఖు, మళ్ళీ 1 ఆగస్టు 10వ తారీఖు అండి. 3 సార్లు? అవునండి. ప్రజెంట్ అది సత్యవేడు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలం పైన బాధితురాలు ఆరోపణ చేస్తుంది. సో ప్రస్తుతం తను ఈ విషయాన్ని అంటే గతంలోనే పలుమార్లు, దాదాపు గత 4 రోజుల వ్యవధిలో 3 సార్లు తన పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మాట్లాడదామని పిలిపించి ఒకసారి, అట్లాగే తన మాట వినకుంటే ఈ
విషయాన్ని అంతా కూడా బహిర్గతం చేస్తాను అని మరోసారి ఈ విధంగా 2 సార్లు చేసిన తర్వాత బాధితురాలు ఇంట్లో విషయం తెలియటంతో బాధితురాలతో పాటు ఆమె హస్బెండ్ మొత్తం ఎమ్మెల్యే ఆగడాలను బయట పెట్టేందుకు ఒక పెన్ కెమెరా తీసుకెళ్ళి వీడియో అంతా కూడా రికార్డ్ చేశారు. సో ఇప్పుడు దాన్ని అంతా కూడా బయటికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే వీడియోని అంతా డిలీట్ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గత 3 డేస్ నుండి దాదాపు 100 సార్లు కాల్స్ చేశాడు. తన ఇంటికి సైతం మనుషులను పంపిస్తున్నాడు. తనకి ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది అంటూ బాధితురాలు మీడియాను ఆశ్రయించారు. టీడీపీ అధినాయకత్వం కూడా దీని పైన దృష్టి సారించాలి. ఇలాంటి ఎమ్మెల్యేలను పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రంగతో ప్రణీత, TV9 హైదరాబాద్ నుండి.